ఏపీలో పొత్తుల లెక్కలు తేలటం లేదు. టికెట్ ఆశావాహులు మాత్రం రోడ్డెక్కి హడావిడి చేసేస్తున్నారు. వివిధ సెగ్మెంట్లో టీడీపీ టికెట్ నాకంటే నాకని పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొత్త ముఖాలు కూడా టికెట్ రేసులోకి వస్తున్నాయి. చంద్రబాబు సర్వేలు చేయించుకుంటూ యువతరానికి పెద్దపీట వేసే ఆలోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో కొందరు సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. చివరి నిమిషంలో తమకు హ్యాండ్ ఇస్తారేమోనని భయం పలువురు నేతల్లో కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు సెగ్మెంట్లో కూడా అలాంటి టికెట్ వార్ నడుస్తోంది. ఇప్పుడు ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ సర్వేలు నిర్వహించి ఎవరిని ఎక్కడ నిలబెడితే విజయం సాధిస్తామో అంచనాలు వేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదని చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడంతో ఓట్ల చీలిక కలిసొచ్చి పెదకూరపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరి శంకర్రావు గెలుపొందారు. అయితే ఈసారి టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేస్తుండటం పెదకూరపాడు టీడీపీ టికెట్ కోసం వారు మొదలైంది. పెదకూరపాడు టికెట్ను మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఆశిస్తున్నారు. అయితే ఆయన్ని పక్కన పెట్టి పెదకూరపాడు టికెట్ భాష్యం ప్రవీణ్ కు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో భాష్యం ప్రవీణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తూ ఆయనకు టికెట్ ఓకే అయిందన్న ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. దాంతో పెదకూరపాడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ బాబు అనుచరులు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకుని పెదకూరపాడు టికెట్ కొమ్మలపాటికి ఇవ్వాలని తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. పెదకూరపాడులో టీడీపీ పటిష్టతకు శ్రీధర్ బాబు పడిన కష్టాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించాలని కోరారు. ఒకవేళ భాష్యం ప్రవీణ్ కు టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండారన్న టాక్ ఉంది. అయితే టికెట్ రేస్లోకి భాష్యం ప్రవీణ్ రావడంతో ఆయన అలర్ట్ అయినట్టు కనిపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ పెదకూరపాడులో నిర్వహించిన కార్యక్రమానికి మంచి మైలేజే వచ్చిందంటున్నారు. వీరికి ప్రజలంటే విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం అంటే అసలు విశ్వాసం లేదు, అపహాస్య పాలు చేస్తారు. ప్రతి ఒక్కరిని నయాన భయాన వంచడానికి ప్రయత్నం చేస్తారు. తప్పితే మరి వారికి సంక్షేమాన్ని ఇచ్చో, డెవలప్మెంట్ ని, అభివృద్ధిని ఇచ్చో మనసు దోచుకునే మనస్తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని రాబోయే 80 రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించి చిత్తు చిత్తుగా ఓడించి పెదకూరపాడు నియోజకవర్గంలో మరి తెలుగుదేశం జెండాని ఎగరవేస్తారనేది నేను విశ్వసిస్తూ. భాష్యం ప్రవీణ్ మొదటగా చిలకలూరిపేట నుంచి టికెట్ ఆశించినప్పటికీ అక్కడ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తిరిగి పోటీ చేయటం ఖాయమవటంతో పెదకూరపాడు నియోజకవర్గంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సెగ్మెంట్లో తన ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్రై సైకిళ్లు, తోపుడు బళ్ల పంపిణీలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవటమే ధ్యేయంగా పార్టీ మైలేజ్ కోసం మా వంతు కృషిగా మేము పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం ప్రతి నెల కొనసాగింపుగా చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ తరఫున చెప్తున్నాను. అయితే బీజేపీతో పొత్తు లెక్కలతో టీడీపీ జనసేనలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం లేదు. ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియకపోయినా కొమ్మలపాటి భాష్యం ప్రవీణ్లు నియోజకవర్గంలో తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం అవటం, ఆర్థికంగా కూడా బలమైన నేతలే అవటంతో టీడీపీ శ్రేణులకు కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరూ అంతుపట్టడం లేదట. సీనియర్ నేతగా కొమ్మలపాటి శ్రీధర్ బాబుకి పెదకూరపాడు టీడీపీలో మంచి పట్టుంది. అయితే ప్రజలకి, క్యాడర్కి అందుబాటులో ఉండరన్న విమర్శలు నెగటివ్గా కనిపిస్తున్నాయి. నియోజకవర్గానికి కొత్త ముఖమైన భాష్యం ప్రవీణ్ కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యేకి బంధువు అవ్వటం, ఆ వర్గంలో పలువురు ప్రవీణ్ కు సహకరించే అవకాశం ఉండటం కలిసి వస్తుందంటున్నారు.
ఆ క్రమంలో కొమ్మలపాటి శ్రీధర్ బాబు చంద్రబాబుతో టచ్ లో ఉంటే పార్షియం ప్రవీణ్ లోకేష్ తో టచ్ లో ఉంటున్నారట. యువతరానికి పెద్దపీట వేస్తామని చంద్రబాబు అంటుండటంతో పార్షియం ప్రవీణ్ వర్గీయులు తమ యువనేతకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పార్షియం ప్రవీణ్ కి సీటిస్తే కొమ్మలపాటి పరిస్థితి ఏంటన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ మారే అవకాశం ఉంటుందా అంటే వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతో ఆయన పెదకూరపాడు టికెట్ దక్కకపోతే టీడీపీలోనే మరో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ సీనియర్లు ఎవరు అధిష్టానాన్ని ధిక్కరించే అవకాశం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి టీడీపీ పెద్దలు పెదకూరపాడు టికెట్ ఎవరికిస్తారు, రెండో వారిని ఎలా సముదాయిస్తారో చూడాలి.